पिता पुत्रा पवित्रात्मा नाममुना आमेन। ज्ञानवाणी द्वारा वाक्यम विनुचुन्ना मी अंदरिकी शुभोदयम्। ई रोजु मनमु जन्म पापम लेक उद्भविंचिन राग्नि गुरिंची ध्यानिंचुकुंदामु। प्रिय दैव प्रजलारा, जन्म पापम गुरिंची बैबिल्लो एमी चेप्पबडिनदो, एवरेवरु ए विधंगा चेप्पारु, ఇద్దరిని ముగ్గురిని తీసుకుందాము. మొదటిగా పునీత పౌలు గారు జన్మ పాపం గురించి ఏమి మాట్లాడారో తెలుసుకుందాము. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనంలో పలికిన విధంగా, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపం ద్వారా మరణం వచ్చెను, దాని ఫలితంగా మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించెను, మానవులందరూ పాపం కట్టుకొనిరి. పౌలు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. జన్మ పాపం అనేది ఒక మనుషుని ద్వారా ఈ లోకం వచ్చింది, అంతవరకు ఈ లోకానికి పాపం రాలేదు. ఒక మనుషుని ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పాపము అంటుకున్నది అని పౌలు గారు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. కీర్తన 51వ అధ్యాయము 5వ వచనంలో పలికిన విధంగా, నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే, ఒక పసికందు పుట్టగానే ఏ విధంగా పాపం చేయగలడు, ఆ పసిబిడ్డకు ఏది మంచిదో ఏది చెడదో తెలియదు, అలాంటప్పుడు ఏ విధంగా పాపాత్ముడు అవుతాడో అంటే పవిత్రాత్మ ద్వారా దావీదు రాజుకు అర్థమైనది. మా అమ్మ కడుపులో పడినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పాపాత్ముడనే అంటే దాని అర్థము జన్మ పాపము ఉంది అని అర్థము. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఈ జన్మ పాపం గురించి ఏం మాట్లాడారో తెలుసుకుందాము. పునీత యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో పలికిన విధంగా, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిన తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము, నేను మరలా జన్మించడమేమిటి, మా అమ్మ కడుపులో నేను మరలా పుట్టాలా అనినప్పుడు క్రీస్తు ప్రభువు నీటి వలన ఆత్మ వలన మరలా పుట్టితే కానీ పరలోకం చేరలేవు అంటే, మనము ఇప్పుడు పుట్టామే కానీ జన్మ పాపంలో ఉన్నాము. ఈ జన్మ పాపంలో ఉన్న మనము పరలోకమునకు చేరుకోలేము. ఈ పరలోకం చేరాలంటే జ్ఞానస్థానం ద్వారా మళ్ళీ పుట్టాలి, క్రీస్తుని మనలోకి స్వీకరించాలి. స్వీకరించినప్పుడు నూతన జన్మం అవుతుంది అని క్రీస్తు ప్రభువు స్పష్టంగా నికోదేముకు చెప్పాడు. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు ప్రభువు నేను స్వీకరించినప్పుడు, నేను నూతన జన్మం పొందినప్పుడు మరియ తల్లి అదే క్రీస్తు ప్రభు స్వీకరించబోతుంది. తండ్రి దేవుడు ఆమెను ఇంకా ఎంత నూతనంగా అభిషేకించబోతున్నారో క్రీస్తు ప్రభువు తన గర్భంలో మోయాలని. మనము జ్ఞానస్థానము స్వీకరిస్తే నూతన జన్మం పొందినప్పుడు మరియ తల్లి అదే క్రీస్తు ప్రభును స్వీకరించబోతుంది. మానవులందరూ పుట్టగానే జన్మ పాపములతో ఉంటారు, కానీ తన కుమారుడు ఈ లోకమునకు రావాలి, తన కుమారుని ద్వారా మానవులందరూ రక్షింపబడాలి అనే ఉద్దేశంతో మరియ తల్లి పాపం లేకుండా జన్మం పొందేలా చేశారు. ఇక్కడ గమనించండి, మరియ తల్లి జన్మ పాపం లేకుండా చేసింది. తన కుమారుని కోసం ఆమెను
జన్మ పాపం ద్వారా మానవులందరినీ కాపాడుతూ వచ్చింది. మరియ తల్లి తాను పుట్టగానే ఎటువంటి జన్మ పాపం లేకుండా జీవించింది, ఎటువంటి పాపం లేకుండా జీవించింది, పూర్తి విశ్వాసాన్ని కనపరిచింది ఆ మరియ తల్లి. తన జీవితము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు, ఆయన అడుగు జాడల్లో నడిచింది. తన కుమారుడు ఏమి మాటలు అడిగినా మననం చేసింది. దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని ఆ మరియ తల్లి సద్వినియోగం చేసుకుంది. దేవుడు ఆమెను జన్మ పాపం లేకుండా కాపాడారు. అదేవిధంగా ఆమె కూడా పవిత్రంగా వినయంగా జీవించింది. మనం కూడా పాప కలంకం లేకుండా పరిశుద్ధులుగా జీవించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అనుగ్రహించమని ఆ మరియ తల్లిని వేడుకుందాం. ఆమేన్.